హాయ్ ఫ్రెండ్స్ ఇంతవరకు అప్లోడ్ చేసిన నావల్స్ వినటానికి టైం ఇవ్వటం కోసం కాస్త హోల్డ్ చేసి కంట్రోల్ చేశాను నా అప్లోడ్స్ సో నెక్స్ట్ ఎపిసోడ్తో మీ ముందుకి వచ్చేసాను మళ్ళీ అప్లోడ్స్ జారీ ఇప్పుడు ఏదేదో వింత వింత లోకాలకి తీసుకెళ్ళిపోతున్న సోషియో ఫాంటసీ నవల చదువుకుంటున్నాం కదా మన అబ్బాయి పేరేంటి కేశవ్ కేశవు పరివణను వెతుక్కుంటూ బయలుదేరాడు కదా శివుడి వరంతో ఒక ఏడాది ఆయుర్దాయం పొంది మనిషిలా మారిన శిల్పం మన కేశవ్ పరిమళ దొరుకుతుందా మరి హైదరాబాద్ చేరుకున్నాడా కేశవ్ ఈరోజు పార్ట్లో తెలుసుకుందాం కథలోకి వెళ్ళిపోయి కేశవ్ ఇద్దరూ మండపం దగ్గరికి చేరుకున్నారు మండపం మధ్యలో ప్రతిష్ఠించబడి ఉన్న శివా శివలింగాన్ని అంతకుముందు ఎవరో పూజించినట్లున్నారు చుట్టూ పాలు చింది కనిపిస్తున్నాయి శివలింగం నిండుగా పూలహారాలతో అలంకరించబడి ఉంది మనోహరంగా కనిపిస్తున్న శివలింగాన్ని చూడగానే కేశవ్ మనసంతా ఆనందంతో నిండిపోయింది శివలింగం దగ్గరికి నడిచాడు పైన వేలాడుతున్న అర్చన గంటను మ్రోగించి శివుడిని ధ్యానించాడు సాష్టాంగ ప్రణామాలు చేశాడు అతను అలా మండపంలో ఆగిపోవటం చూసి ఆ యువతి కూడా ఆగిపోయింది మండపం స్తంభానికి ఆనుకుని కేశవ్ వైపు చారంగా చూస్తోంది కేశవ్ పూజ ముగించి తను కూడా ఆ యువతి వైపు చూస్తూ ఉండిపోయాడు కేశవ్ వైపు పరీక్షగా చూస్తున్నాడని తెలియగానే ఆ అమ్మాయి సిగ్గుపడింది కంగారు పడింది ఆ విషాద వదనంతో కొంత యవ్వనం వెలుతురు కనిపించింది తల వంచి తన గుండె వైపు చూసుకుంది అక్కడ బయట స్థానభ్రంశం చెందడం కనిపించింది వెంటనే సత్తుకుంది కానీ అవేవి కేశవ్ గమనించలేదు కేశవ్ ఆమె ముఖం వైపే చూస్తున్నాడు వెంటనే ఆమె ముందుకి పరుగు పరుగున నడిచింది కేశవ్ ఆమెను అనుసరించాడు ఆమె మలుపు తిరిగి ఆలయం వెనుక భాగం వైపు తిరిగింది అక్కడ ఒక పొడవాటి పెద్ద ఇల్లు కనిపించింది ఎన్నెన్నో గదులతో ఉన్న ఇంట్లో ఒక గది మాత్రమే తీసి ఉంది తలుపులు తెరిచి ఉన్న గదిలో నుంచి పచ్చటి వెలుగు వస్తోంది ఆమె ఆ గది ముందుకు నడిచి ఒకసారి వెనక్కి తిరిగి చూసి లోపలికి అడుగేసింది కేశవు కూడా లోపలికి నడిచాడు లోపల ఓ గది ఆ గది చిన్నది కాదు పెద్దది కాదు ఒక మూల కుక్కి మంచంలో ఓ ముసలాయన పడుకుని ఉన్నాడు తల గెడ్డం తెల్లగా మెరిసిపోయి ఉన్నాయి గూట్లో చిన్న దీపం వెలుగుతోంది ఆ వెలుగులో కేశవుని గుర్తించటానికి ఆ ముసలాయన చాలా ఇబ్బంది పడ్డాడు కొన్ని నిమిషాలు గడిచాక ఆ ముసలాయన కేశవుని గుర్తుపట్టాడు అతడి పెదవుల మీద చిరునవ్వు మెరిసింది తర్వాత పెదవుల్లోంచి అప్రయత్నంగా కొన్ని మాటలు వచ్చాయి వచ్చేసావా బాబు నీకోసమే ఎదురు చూస్తున్నాను ఏ ఇంత ఆలస్యమైంది అని ప్రశ్నించాడు నా నాకోసం ఎదురు చూస్తున్నారా కేశవ్ ఆశ్చర్యపోయాడు అవును బాబు నీకోసమే నా ప్రాణం ఇంకా నిలిచి ఉంది నీ రాక నాకెంతో ఉపకారం చేసింది బాబు నువ్వు నువ్వని నాకు తెలుసు బాబు ఎప్పుడైతే ఆ పరమాత్ముడు నన్ను నా దగ్గరికి పంపుతానన్నాడో నిన్ను నా దగ్గరికి పంపుతానన్నాడో అప్పుడే నాకు తెలుసు నువ్వు వస్తావని నాకు తెలుసు నేను నమ్మిన భగవంతుడు నాకు అన్యాయం చేయడని ఇక నేను హాయిగా కన్నుమూస్తాను అలా దూరంగా నిలబడ్డావే నాయన ఆ ముసలాయన ఒక క్షణం ఊపిరి పీల్చుకుని చేత్తో తన దగ్గరికి రమ్మన్నట్టుగా సైగ చేశాడు కేశవ్ ముందుకు కదిలి ఆయన మఠం పక్కనే కూర్చున్నాడు ఆ ముసలాయన దూరంగా తలుపు దగ్గర నిలబడి కళ్ళల్లో నీరు నింపుకుని చూస్తున్న కుమార్తె వైపు చూసి రామ్మ శోభ దగ్గరకురా అని పిలిచాడు శోభ ముందుకు కదిలింది తండ్రి మంచం పక్కన నిలబడింది ఆరిపోతున్న తండ్రి కళ్ళ వెలుతురు వైపు చూస్తోంది అప్పుడు కేశవ్ ఆ ముసరాయిన కళ్ళల్లోకి చూస్తూ మీరు నా కోసం ఎందుకు ఎదురు చూస్తున్నారు మీరు నాకు పూర్తిగా అపరిచితులు మనిద్దరి మధ్య కనీసం పరిచయం కూడా లేదు మీకు ఎవరో మీకు ఎవరో మీకు తెలిసిన వ్యక్తి అనుకుని నన్ను చూసి పొరబడుతున్నారు అన్నాడు నాయన నేను పొరబట్టం లేదు స్వయంగా శంకరుడే నిన్ను నా దగ్గరికి పంపాడు అని నెమ్మదిగా అన్నాడు ఆ ముసలాయన శంకరుడు పంపాడా ఆ మాటకు కేశవు శరీరం ఒక్కసారి జలధరించింది అవును నిన్న రాత్రి శివుడు నాకు కలలో కనిపించాడు కనిపించి నన్ను బాధపడొద్దని చెప్పాడు నా కుమార్తె గురించి అసలు విచారపడవద్దని రేపు సాయంత్రం సూర్యాస్తమయ వేళ ఒక బాటసారి ఈ ఆలయం దగ్గరికి వస్తాడని ఆయన నీ కుమార్తెకు భర్త అవుతాడని నాకు చెప్పాడు నాయన అని ఆ ముసరాయన చెప్పాడు అని మళ్ళీ ఇదిగో ఆ క్షణం ఇప్పుడే వచ్చింది అని ఆయన అతి కష్టం మీద లేచి కూర్చున్నాడు కేశవ్ కుడి చేతిని కూడా తన చేతిలోకి తీసుకున్నాడు కూతురి వైపు చూస్తూ ఇలా అన్నాడు అమ్మా శోభ నీ వివాహాన్ని కళ్ళారా చూద్దామనుకున్నాను కానీ నేను దురదృష్టవంతుణ్ణి నీ పెళ్లి కాకుండా నిన్ను అనాథను చేసి వెళ్ళిపోతాననే బెంగతోనే పరమేశ్వరుని ప్రార్థిస్తేనే ఆయన నన్ను కరుణించాడు ఈ కరుణామయుణ్ణి పంపాడు అని చెప్పి కేశవ్ వైపు తిరిగి శోభ చేతిని కేశవ్ చేతిలో ఉంచుతూ శివుడు ఈ భారాన్ని నీకప్ప చెప్పమన్నాడు ఈమెను స్వీకరించు అని చెప్పి ఆశగా చూశాడు అయ్యా నా మాట మీరు వినాలి అని కేశవ్ ఏదో చెప్పబోయాడు కానీ అప్పటికే ఆ ముసలి వ్యక్తి ప్రాణం చివరి గడియల్లో ఉంది అతని కళ్ళు తేరిపోతున్నాయి కాళ్ళు పిగుసుకుపోతున్నాయి ఆ మరుక్షణంలో ఈ ముసలాయన నిర్జీవంగా పక్కకి జరిగిపోయాడు కేశవ్ చటుక్కున ఆయనను పట్టుకున్నాడు శోభ ఒక్కసారి నాన్నగారు అని పెనుకేక వేసింది తర్వాత తతంగం శోక బంధు శోభ బంధువులు చూసుకున్నారు వెన్నెల్లో ఆ శివుడి దేవాలయం విభూతి పండులా మెరుస్తోంది ఆ దేవాలయం అరుగు మీద స్తంభానికి చేరబడి శోభ కూర్చుని ఉంది దూరంగా కొబ్బరి చెట్లు చల్లగారికి నెమ్మదిగా కదిలే కొబ్బరి రెమ్మల చప్పుడు మంద్రంగా వినిపిస్తోంది స్తంభానికి చేరబడి కూర్చున్న శోభ మనసు తుక్కం నుండి అప్పుడెప్పుడే సేద తీరుతోంది శోభ బుగ్గల మీద కన్నీళ్లు ఎండిపోయి చారలు కట్టాయి ఇప్పుడు ఆమె ఏడవటం లేదు కానీ ఆమె గుండెల్లో బాధతో నిండిన అగ్ని చిందించిన పొగలు వస్తున్నాయి అప్పుడప్పుడు ఆమె చిగురుటాకులా వణికిపోతోంది అప్పుడప్పుడు ఆమె అప్పుడే వికసించిన పుష్పంలా ఆనందంతో మిసమిసలాడుతోంది ఆమె దుఃఖానికి కారణం తండ్రి మరణమైతే ఆనందానికి కారణం కేశవ్ కలయిక కొన్ని గంటల కాలంలో తన జీవితంలో అనుకోని మార్పు జరిగింది ఇంత విచిత్రమైన అద్భుతమైన మార్పు జరగడం ఎలా సంభవం శోభ కేశవ్ వైపు చూసింది కేశవలోని మానవాతీతమైన అందం చూసి ఆమె ఒక్క క్షణం పిత్తరపోయింది వెన్నెల్లో కేశవ్ అందం మెరుపులా ఉంది అలా కొన్ని క్షణాల సేపు శోభ కేశవుని చూస్తూ ఉండిపోయింది తండ్రి తన చేతిని కేశవ చేతిలో పెట్టి కలిపినప్పుడు ఏర్పడిన స్పందన శోభకు ఇప్పుడు గుర్తుకు వచ్చింది శోభలో ఏదో తాదాత్మ్యత తన చేతిలోని తన చేతిని ఒక్కసారి చూసుకుంది ఆ చేతిని గుండెల కత్తుకుని ఒకసారి కేశవ్ వైపు మళ్లీ చూసింది కేశవ్ ఆమె వైపు చూడటం లేదు అతనింకా ఆశ్చర్యంలో నుంచి తేరుకోలేదు ఎన్ని విధాలుగా ఆలోచించినా శివుడిలా ఎందుకు చేశాడు ఇదేలా సంభవం అన్నది తోచడం లేదు తనకి ఏమిటి ఆలోచిస్తున్నారు నెమ్మదిగా అడిగింది శోభ అదే మీ తండ్రి గారి కల గురించి ఆలోచిస్తున్నాను అన్నాడు కేశవ్ మీరు అంగీకరిస్తే నేను ఒక విషయం చెప్తాను అది మీరు అనుకుంటున్నట్లు మా నాన్నగారి కల కాదు అంది మరి ఆశ్చర్యంగా అడిగాడు కేశవ్ గత ఆరేడు సంవత్సరాలుగా నాకు సంబంధాలు వస్తున్నాయి ఎందరో నన్ను చేసుకుంటామని ముందుకు వస్తున్నారు ఎందుకంటే నేనే ఆలయ పూజారికి ఏకైక కుమార్తెని నాకు భర్త అయిన వాడే ఈ ఆలయానికి పూజారి అవుతాడు ఈ ప్రాంతంలో ఇంత పెద్ద ఆలయం మరొకటి లేదు ప్రతి సంవత్సరం ఇక్కడ తురుణాలు జరుగుతాయి పూజలు ఘనంగా జరుగుతాయి కానుకలు విపరీతంగా వస్తాయి చాలా డబ్బు పోగవుతుంది ఇవే కాకుండా దేవుడి పేరు మీద కొంత ఉంది కాబట్టి నేను చాలా అదృష్టవంతురాలని ధనవంతురాలని అందరికీ ఈ విషయం తెలుసు మా బంధువులు బయట వాళ్ళు ఎన్నో సంబంధాలు తీసుకుని మా తండ్రి చుట్టూ తిరిగేవారు కానీ ఆయన మాత్రం నా పెళ్లి చేసేందుకు సిద్ధంగా లేరు శోభ చెప్పడం ఆపింది ఎందుకని కేశవ్ ఆశ్చర్యంగా అడిగాడు నా పెళ్లి జరిగిన తర్వాత తన పూజారి పదవిని ఆలయ అధికారాన్ని అల్లుడికి కట్టబెట్టాల్సి ఉంటుంది తన చేతుల్లో ఉన్న అధికారాలను అల్లుడికి అప్పచెప్పి తను ఒట్టి చేతులతో కూర్చోడానికి ఆయన సిద్ధంగా లేరు ఆయన ప్రాణం దానికి అంగీకరించదు అం అయితే నా గురించి ఆయనకు బాధ లేదని కాదు కానీ తన అధికారాన్ని నా కోసం త్యాగం చేయడం మాత్రం ఆయన చెయ్యలేడు అందువలనే నా పెళ్లి ఇప్పటివరకు జరగలేదు అటు స్వార్థపరత్వం ఇటు అధికారం మీద మోజు మధ్య నా పెళ్లి తలపలతోనే ఆయన చివరి సమయం వరకు గడిచిపోయింది అందుకే ఆయన వచ్చిన సంబంధాన్ని తిప్పికొట్టేశారు నేను అబ్బాయికి నచ్చిన అబ్బాయి నాకు నచ్చినా కట్న కానుకల విషయంలో అంతా రాణి రాజీకి వచ్చినా నాకు ఇష్టం లేదు అన్న మాటతోనే ఈ సంబంధాలన్నీ వెళ్ళిపోయేవి ఫలానా పూజారి గారి కూతురు పెళ్లి చేయడం ఇష్టం లేదని ఊరువాడ ఒక వదంతి వ్యాపించింది సంబంధాలు రావడం మానేశాయి బంధువులందరూ ఈయన బతికుండగా నా పెళ్లి చేయడని తిట్టిపోసి మాతో ఉన్న బాంధవ్యాలను తెంచేసుకున్నారు అయినా ఆయన తన అధికారాన్ని వదులుకోవడానికి సిద్ధపడలేదు పైగా నన్ను ఆయన అధికారాన్ని లాగి వేసుకోవడానికి పుట్టిన శత్రువులా చూసేవారు చాలా రోజులుగా ఆయన ఆరోగ్యం బాగాలేదు ఈ మధ్య మరీ పాడైంది డాక్టర్ చూసి ఇక లాభం లేదన్నాడు చివరికి నిన్న ఆయన నా మీద మండిపడి రేపు సాయంత్రం వేళ ఈ ఆలయం దగ్గరికి ఎవడొస్తే వాడే నీ భర్త వాడు ఎవడైనా సరే వాడికిచ్చి నేను పెళ్లి జరిపించేస్తాను అని నన్ను కసిరి కొట్టాడు నేను ఏడ్చుకుంటూ బయటకు వచ్చేశాను ఇవాళ ఉదయం నుంచి ఆ నేరేడు చెట్టు కింద నిలబడి చూస్తున్నాను ఎందుకు ఎవరొస్తారో చూద్దామనేనా అడిగాడు కేశవ్ అంతవరకు ఆవేశంగా అంతా చెప్పుకొచ్చిన శోభ ఇప్పుడు అవునన్నట్లు తల నెమ్మదిగా తలాడించింది వెన్నెల మసక చీకట్లో శోభ అస్పష్టంగా కనిపిస్తోంది ఆమె మాటలు మాత్రమే వినిపిస్తున్నాయి తప్ప ఆమె ముఖంలోని భావాలు మాత్రం కేశవుకి అర్థం కావడం లేదు రెండు క్షణాల తర్వాత మరి ఆ వచ్చిన వాడు నీకు నచ్చాడా అని అడిగాడు శోభ కళ్ళెత్తి కేశవ్ ముఖంలోకి చూసింది అంతలోనే సిక్కుపడిపోయి తల వంచేసుకుని కళ్ళు రెపరెపరాడిస్తూ అంది మీరు మా తండ్రి కళలో వ్యక్తి కన్నా చాలా అందంగా ఉన్నారు కంగారు పడుతూనే ఆ మాట అంది శోభ కేశవ్ ఆ ప్రశ్న అడిగినప్పుడు శోభ కళ్ళల్లో కదిలిన చిరువెరుతులను కేశవ్ కనిపించకుండా ఉండేందుకు శోభ ప్రయత్నం చేసింది ఆమెకు ఆ సమయంలో కొన్నాళ్ళుగా సాగిన తన పెళ్లి సంబంధాలు పెళ్లి కొడుకులు తననడిగిన ప్రశ్నలు తను చెప్పిన జవాబులు చివరకు ఏదో ఒక నెపం మీద తప్పిపోయిన ఆ సంబంధాలు గుర్తుకొచ్చాయి అంత అందంగా నేను కేశవ్ మళ్ళీ ప్రశ్నించాడు ఒక మానవకాంత చేత తన అందం పొగడడం ఇదే మొదటిసారి కావడం వల్ల అతనికి ఎంతో తీయగా ఉంది ఆ పొగడ్త నాకు నచ్చారు అంది ఓరకంట అతడి వైపు చూస్తూ కేశవ్ తనలో తనే నవ్వుకున్నాడు ఆమె వైపు చూశాడు ఆ చూపుల్ని ఆమె భరించలేకపోయింది లేచి సిక్కుపడుతూ స్తంభం వెనక్కి వెళ్ళిపోయింది వెన్నెల చల్లగా తెల్లగా కాస్తోంది మంటపం మీద జాజి తీగ సువాసనలు వెన్నెల కాంతిలో కలిసిపోయి వింత వింత మత్తుదనాన్ని పరుస్తోంది ఆ మత్తుదనం నిశ్శబ్దంలో నుంచి మాట్లాడని ఆ మనసులో నుంచి ఏదో ఒక మౌనరాగం ఆ ఇద్దరి గుండె మండపాలలో ప్రతిధ్వనిస్తోంది కొన్ని నిమిషాలు గడిచాయి కేశవ్ ఆలోచిస్తున్నాడు నిజానికి ఇప్పుడు తను ఆ యువతిని దగ్గరగా తీసుకుని ఒడిలో పడుకోబెట్టుకుని ఆమె కన్నీళ్లు తుడిస్తే ఆమెకు ఓదార్పు లభిస్తుంది చెదరి ఉన్న ఆమె ముంగురులు సవరిస్తే ఆమె బాధ కొంతవరకు దూరం అవుతుంది కానీ తన మనసు చల్లగా ఉంది నిండుగా యవ్వనం పొంగుతూ కొనగోటితో కదిలిస్తే రసధారలు వర్షించేలా ఉన్న ఆ ముక్త వల్ల ఎందుకో తన మనసు ఆకర్షితం కావడం లేదు కానీ ఒక చిక్కు వలయంలో చిక్కుకుపోయాడు ఎలా ఆ వలయంలో నుంచి తప్పించుకోవడం ఎలా పూజారి కళ అబద్ధమని కూడా తేలిపోయింది కాబట్టి ఆయన తన చేత చేయించుకున్న వాగ్దానానికి తను కట్టుబడాల్సి ఉండా కట్టుబడి ఉండాల్సిన పని లేదు శివుడి ఆజ్ఞ మేరినట్టు అవదు అయినా శివుడు అలా వాగ్దానం ఎలా చేయగలడు అందున తన వల్ల కానీ మరణించిన ఆ ముసలాయిన ఏమిటి తన కూతుర్ని స్వీకరించారన్న తృప్తితో కళ్ళు మూశాడు అదే కాక తనపై మమతను అభిమానాన్ని పేర్చుకుంటున్నా ఈమెకెలా జవాబు చెప్పాలి ఈమె మనస్ఫూర్తిగా తనను భర్తగా భావిస్తోంది అసలు తన ఈ ప్రపంచానికి చెందిన వాడిని కాదని మరో రాతి ప్రపంచం నుంచి వచ్చిన వాడినని తన ఆయుర్దాయం కేవలం ఒక్క సంవత్సరమేనని ఆమెతో ఎలా చెప్పటం ఒకవేళ తను ఈమెను భారీగా స్వీకరిస్తే ఒక సంవత్సరం తర్వాత ఆమె విధవ అయిపోతుంది ఇది మోసం అంత పెద్ద నేరాన్ని ఈ అమాయకురాలి వల్ల చేయడం పాప పట్ల చేయడం పాపం వద్దు అలా జరగకూడదు ఆమెతో చెప్పేసేయాలి తప్పదు అని నిశ్చయించుకుని స్తంభం వెనక్కి చూశాడు కేశవ్ ఆమె స్తంభం చాటు నుంచి కేశవ్ వైపే చూస్తోంది శోభ సిక్కేందుకు ఇలా రా అని పిలిచాడు ఆమె నెమ్మదిగా అడుగులు అడుగు వేసుకుంటూ వచ్చి అతని ఎదురుగా నిలబడింది కూర్చో కేశవ్ అన్నాడు ఆమె కూర్చోడానికి సంశయించింది చెప్పండి పర్వాలేదు తలంచుకుని అంది అదే సమయంలో ఆమె మనసులో ఎన్నెన్నో ఊహలు అల్లుకుని ఉన్నాయి తమ పెళ్లి గురించి భవిష్యత్తే జీవనం గురించి కేశవ్ మాట్లాడతాడని అనుకున్న శోభ మనసు వేయివేల ఆనందాలతో నిండుగా ఉంది కేశవ్ ఏదో చెప్పటానికి నోరు విప్పాడు కానీ ఏదో అడుగులు చెప్పుడు తలెత్తి ఆ శబ్దం వినిపించిన వైపు చూశాడు ఆ ఐదుగురు మనుషులు వారి చేతుల్లో లావాటి కర్రలు పట్టుకుని ఆలయ ముఖద్వారం దాటి లోపలికి ప్రవేశించారు మెట్టు దిగి ఆలయ ప్రాంగణంలోకి అడుగు పెట్టారు వాళ్ళు వస్తున్న అలికిడి వినిపించగానే శోభ ఉలికిపాటుతో అటు చూసింది మరుక్షణమే కేశవ్కు దగ్గరగా జరిగింది కేశవ్ కాళ్ళు కింద జార్చుకుని అరుగు మీద అలాగే కూర్చుని ఉన్నాడు ఎవరు వాళ్ళు కేశవ్ నెమ్మదిగా అడిగాడు వీళ్ళు పక్కనే ఉన్న ఊళ్ళో ఉంటూ ఉంటారు మాకు దగ్గర బంధువులే కానీ మా నాన్నకు వీళ్లకు మధ్య విరోధం ఉంది వీళ్ళు ఎన్నోసార్లు తమ కోడలిగా చేసుకుంటామని వచ్చారు కానీ మా నాన్న ఒప్పుకోలేదు వాళ్ళిద్దరూ మాత్రమే నాకు తెలుసు మిగతా ముగ్గురు ఎవరో అని చెప్పింది శోభ కర్రలు పట్టుకుని ఉన్న ఐదుగురు మనుషులు వచ్చి కేశవ్కు అతి దగ్గరగా నిలుచున్నారు వాళ్ళల్లో నుంచి ఒక యువకుడు కేశవ్ వైపు తీక్షణంగా చూశాడు చూసి నువ్వెవడి అని అడిగాడు ఆ ప్రశ్నకి ఆ ఏకవచనానికి కేశవుకు కోపం వచ్చింది కానీ ఆ ప్రశ్నకు శోభ జవాబిచ్చింది ఆయన నా భర్త ఈ రోజు నుంచి ఈ ఆలయానికి అధికారి ఇతను నీ భర్త ఎలా అయ్యాడు ఇంతలోనే ఈ ఆలయానికి అధికారి ఎలా అయ్యాడు పెళ్ళెప్పుడు నిశ్చయమైంది లగ్నం ఎప్పుడు జరిగింది అబద్ధం చెప్తున్నావే తండ్రి ఉన్ననాళ్ళు చాటుగా వీడితో గ్రంథాలు సాగించావని ఇప్పుడే తెలిసింది తండ్రి పోయిన తర్వాత నీ ప్రియుని రప్పించుకుని ఆలయానికి అధికారిని చేద్దామని చూస్తున్నావే ఈ ఆలయం అధికారాలు మా వంశం వారివి రోజు నుంచి దీనికి హక్కుదారులం వారసులం మేమవుతాం ఎవరో బయట వ్యక్తి వచ్చి ఇక్కడ అధికారం చెలాయించడానికి వీల్లేదు వచ్చిన ఐదుగురు గొంతులు పెద్దగా గర్జించాయి వాళ్ళ మాటల్లో శోభ ప్రియుడు అన్న మాట కేశవ్ కోపం తెప్పించింది నేనేమి శోభ ప్రియుడి కాదు మర్యాదగా మాట్లాడండి అని కేశవ్ అన్నాడు ప్రియుడు కాకపోతే తాడి కట్టిన మొగుడువా దారిలో ఒకడు వెక్కిరిస్తూ అన్నాడు ఆ మాటకు కేశవ్ రక్తం ఉవ్వెత్తున పొంగింది శివుడు పంపినవాడిని కేశవ్ అమాయకంగా చెప్పాడు ఓ సోస్ శివుడు శివుడు పంపారట్రోయ్ ఎప్పుడు బాబు ఆ శివుడు ఎవడు బాబు ఆ శివుడు ఇంకొకడు వేళాకోలమాడాడు కేశవ్కు తీవ్రంగా కోపం వచ్చింది మీరందరూ శోభకి బంధువులైపోయారు లేకపోతే అని కేశవ్ అన్నాడు లేకపోతే అని ఒకడు కేశవ్ దగ్గరగా వచ్చి కేశవ్ మీద ఒక్క దెబ్బ కొట్టాడు ఎక్కడి నుంచి వచ్చావరా నా కొడక అని ఇంకొకడు ఒక గుత్తుగుత్తి అడిగాడు మిగతా ఇద్దరు గట్టిగా కేశవ్ను పట్టుకుని వరండాలోకి లాక్కుని ముందుకు తీసుకెళ్లారు అనుకోని దుశ్చర్యకు దుశ్చర్యను చూసి శోభకు ఏం చేయాలో తోచలేదు పెద్దగా కేకలు పెడుతూ కేశవ్ కట్టుగా వెళ్ళింది కానీ పలాఠీలైన వారి ముందు శోభ ప్రయత్నం ఫలించలేదు అందులో ఒక వ్యక్తి శోభను పట్టుకుని గట్టిగా తోసేశాడు శోభ మంటపం మీద పడిపోయింది శోభ కేశవ్ మంటపం వైపు చూసి అరిచాడు అటు నుంచి పలుకు వినిపించలేదు ఏరా యదవా ఇన్నాళ్ళు బంగారం లాంటి భాగోతం జరిపింది చాలక ఈ గుడి కూడా కొట్టేద్దాం అనుకుంటున్నావట్రా అని ఒకడు తన చేతిలోనున్న కర్రను పైకెత్తాడు కొట్టబోయాడు కానీ ఆ దెబ్బ నుంచి కేశవ్ తప్పించుకున్నాడు ఆ కర్రని లాగేసుకున్నాడు తన మీద కర్ర ఎత్తిన వాడిని ఆ కర్రతో కొట్టడానికి ప్రయత్నించాడు కానీ అదే సమయంలో మిగతా నలుగురు కేశవ్ మీద పడ్డారు వాళ్ళు ఐదుగురు కేశవ్ ఒక్కడు పోరాటం హోరాహోరీగా సాగుతోంది ఐదుగురు దెబ్బలను తప్పించుకుంటూ చాలాసేపు వారితో పెరుగులాడాడు కేశవ్ చివరికి కేశవ్ అలసిపోయాడు వాళ్ళు విజృంభించారు కొంతసేపటికి కేశవు నిస్సహాయుడైపోయాడు కేశవును కొట్టుకుంటూ ఆలయం బయటికి తీసుకువచ్చారు కసితీరా చితక బాదారు కేశవుకు స్పృహ తప్పిపోయింది వాళ్ళు ఐదుగురు కేశవుని ఈడ్చుకుంటూ తారు రోడ్డు మీదకి తీసుకువచ్చి రోడ్డు పక్కన పడేశారు రాత్రికీడు అడవి తోడేళ్ళకి తిండి కావడం ఖాయం లేకపోతే మనతో పెట్టుకుంటాడా అనుకుంటూ నవ్వుకుంటూ వెళ్ళి తిరిగి ఆలయం వైపు వెళ్ళిపోయారు వారు అప్పటికి సమయం రాత్రి పన్నెండు గంటలు దాటింది ఊరంతా నిశ్శబ్దంలో మునిగి ఉంది వెండి జాబిలిని మసకమప్పులు పట్టేశాయి రోడ్ అంతా నిర్జీవంగా ఉంది పక్క ఊరిలో కుక్కలు మెరుగుతున్న శబ్దం వినిపిస్తోంది ఆ రోడ్డు మీద సగం జీవంతో కొట్టుకుంటున్నాడు కొట్టుకులాడుతున్నాడు కేశవ్ ఒంటి నిండా గాయాలు రక్తం పారి రోడ్డు మీద నల్లగా మెరుస్తోంది ఎక్కడో దూరంగా గృహంలోని శివుడి పెదవుల మీద చిరునవ్వు మెదిలింది తెల్లవారుజామున మూడు గంటలయ్యింది మంటపం మీద పడిపోయిన శోభకు మెలకు వచ్చింది అటు ఇటు చూసింది ఏమీ కనిపించలేదు రాతి చెపట అంచుకు తల తగలడం వల్ల సుదూరంగా మొద్దుబారిపోయినట్లు అనిపించింది లేచి గాభరాగా అటూ ఇటూ చూసింది చుట్టూ చీకటి తప్ప ఏ అలిగడి వినిపించలేదు అటు మంటపం వైపు బావిగట్టు వైపు గుబురు పొదలు లేవు ఇంటి అరుగు వైపు చూసింది కేశవ్ కేశవ్ అని కేకలేసింది ఎక్కడా తిరుగు జవాబు రాలేదు ఆ నిశ్శబ్దంలో తను వేసిన కేకే తనకు వినిపించేసరికి సోప మనసు వికలమైపోయింది పరుగు పరుగున నేరే నేరేడు చెట్టు దగ్గరకు వచ్చింది అక్కడ రాతి చెప్పటా మీద చూసింది మసక వెన్నెల్లో ఆ దుపటా మీద నల్లటి రంగులో నెత్తురు కనిపించింది ఆ నెత్తురును ముట్టుకు చూసింది కేశవ్ ఏమయ్యాడు కేశవ్ చనిపోయాడా తన కేశవుని చంపేశారా కేశవ్ కేశవ్ శోభ మనసు మూగగా ఆక్రోశించింది ఆమె కళ్ళ అంట రక్తం విలవెలా కారింది శోభ పేర్చుకున్న ఆశలన్నీ తునకల్లా ఎగిరిపోయాయి ఆమెకు నిలువెత్తు దుఃఖం ఆవరించింది కేశవ్ పిచ్చిగా అరిచింది మళ్ళీ బదులు లేదు పిచ్చి పిచ్చిగా చూసిన ప్రదేశాలనే మళ్ళీ చూసింది పెరిగిన మన్ మంటపాలనే మళ్ళీ వెతికింది ఆఖరికి అలసటతో ఎప్పుడైతే ఎక్కడైతే తన కేశవుని మొదలు చూసిందో అక్కడ నేరేడు చెట్టు దగ్గర రాతి చెప్పటా మీద నిస్సహాయంగా కూర్చుండిపోయింది అలా తన కళలు కూలిపోయినా కూలిపోతాయని కాలిపోతాయని శోభ అనుకోలేదు పత్ బతుకు దుఃఖసాగారం అయిపోతుందని శోభ అనుకోలేదు కేశవ్ చేతిలో తన చేతిని పెట్టినప్పటి నుంచి వచ్చిన తామి కలిసిన తామిద్దరి చేతుల వైపు చివరిసారిగా చూసి తండ్రి మరణించినప్పటి నుంచి ఆ కళ్ళని చేతులు ఆ కలిసిన చేతులు తనతో పెరిగిన మమకారం కలకారం ఉంటుందనుకుంది తను కే తను కేశవ్ కలకారం ఆది దంపతుల్లా మెలిసి ఈ కుడి ప్రాంగణంలో ఉంటామనుకున్న శోభ ఆశలు కళ్ళ ముందే చెదిరిపోవడంతో ఏం చేయాలో తోచలేదు ఆమెకి చాలాసేపు ఆమె కూర్చుండిపోయింది కేశవ్ను తన వాళ్ళు చంపేశారా తీసుకెళ్ళి ఎక్కడైనా బంధించారో ఎక్కడికో తీసుకెళ్ళి బాధిస్తున్నారా అయ్యో కేశవ్ అలా ఆమె ఆలోచనలు కేశవ్ చుట్టూ పరిభ్రమిస్తున్నాయి తనకి పరిస్థితి తెచ్చిన తండ్రిని మొట్టమొదటిసారిగా తిట్టుకుంది శోభ నాన్న నన్ను కనకపోయినా బావుంను జన్మనిచ్చి నువ్వు చనిపోయే ముందు నా చుట్టూ చితిలో ఆశల్ని పేర్చి ఆ ఆశల మంటల్లో నన్ను కాల్చివేశావు నాన్న అనుకుందామే భయంకరమైన నిస్సత్తు ఆవరించగా శోభ కడురెప్పల మీదకు నిద్ర వారిపోయింది ఆ నిద్రలో తను కేశవ్ పచ్చని పంటల్లో పెళ్ళైనట్లు శోభనపు గదిలో తను ప్రవేశించినట్లు ఆ తర్వాత కేశవ్ తనను దగ్గరగా తీసుకున్న సమయంలో ఆ శోభనపు గదిలో మంటలు చెలరేగాయి ఎవరూ ఆర్పడానికి సాధ్యం కాని మంటలు కేశవ్ కళ్ళు తెరిచి చూశాడు స్వచ్ఛమైన గాలి వీస్తున్న గదిలో తెల్లటి పరిచి ఉన్న పరుపు మీద తను పడుకుని ఉన్నట్లు గమనించాడు ఒంటి నిండా తల చుట్టూ కట్లు కట్టి ఉన్నాయి కొద్ది నిమిషాలు సేపు కళ్ళు మూసుకుని మళ్ళీ తెరిచి చూ చుట్టూ పరిశీల పరిశీలిస్తూ పైకప్పు కేసి చూశాడు సీలింగ్ ఫ్యాన్ మెల్లగా తిరుగుతోంది కేశవ్ ఆశ్చర్యంతో మునిగిపోయాడు తనంతట తానుగా తిరుగుతున్న ఈ వస్తువేమిటి అతను మళ్లీ తన వంటివైపు చూసుకున్నాడు ఒళ్ళంతా పచ్చి పుండులా ఉంది హఠాత్తుగా ఆ రాత్రి జరిగిన సంఘటన గుర్తుకొచ్చింది వెనువెంటనే కేశవ్ నోటి వెంట సన్నటి మూలుగు బయటకొచ్చింది అప్పటి వరకు కేశవ్ మంచం పక్కనే కుర్చీలో కూర్చుని సీరియస్గా పేపర్ చదువుకుంటున్న వ్యక్తి మూలుకు విని కేశవుని చూసి చిరునవ్వు నవ్వాడు కేశవ్ అంతవరకు ఆ వ్యక్తిని గమనించలేదు ఆ వ్యక్తి బలిష్టంగా ఎత్తుగా ఉన్నాడు మొహం మీద గాయాల మచ్చలేవో ఉన్నాయి అతని కళ్ళు కూడా కేశవ్ కళ్ళలా నీలిరంగులో ఉన్నాయి ఆ వ్యక్తి చిరునవ్వు నవ్వుకుంటూ లేచాడు టీపాయ్ మీదున్న ఫోన్ దగ్గరకు వెళ్ళి ఏదో నెంబర్ డైల్ చేసి అవతలి వ్యక్ వ్యక్తితో ఆంగ్లంలో మాట్లాడాడు హలో ధమ్ ఆయనకు స్పృహ వచ్చింది నువ్వు వెంటనే రా అని చెప్పి ఫోన్ పెట్టేశాడు కేశవ్ ఈసారి మరింత ఆశ్చర్యపోయాడు ఈ సీలింగ్ ఫ్యాన్ ఏమిటో ఆ ఫోన్ ఏమిటో అతనికి ఏమాత్రం అర్థం కాలేదు కనీసం తను ఏ స్థలంలో ఉన్నాడో కూడా తెలియలేదు ఒకవేళ మరణించి ఏదో దేవతల లోకానికి చేరుకోలేదు కదా అనిపించింది కేశవ్ అలా ఆలోచిస్తున్న సమయంలో ఒక యువతి ఆ గదిలోకి అడుగుపెట్టింది ఆ అమ్మాయి సన్నగా పొడుగ్గా ఉంది అమ్మాయి నెమ్మదిగా నడుస్తోంది ఆమె పెదవుల మీద చిన్న చిరునవ్వు మెరుస్తోంది ఆమె జుట్టు పాదంకాయ రంగులో ఉంది ఆమె జుట్టు సుతివెత్తగా ఆమెలాగే ఉంటుందని చూడగానే తెలిసిపోతోంది ఆమె కళ్ళు లోతుగా తేట నీటి తేలదన తేటధనంతో నిర్మలంగా ఉన్నాయి ఆ యువతి కేసువ దగ్గరగా వచ్చి పక్కనే మంచం మీద కూర్చుంది ఆ క్షణంలో ఆ యువతి శరీరంలో నుంచి ఒక విధమైన సుగంధ పరిమళం కుప్పున కేశవును తాకింది ఆమె కేశవ్ చేతిని తన చేతిలోకి తీసుకుని కేశవ్ కళ్ళల్లోకి దయనుండిన చూపులతో చూస్తూ ప్రేమ నుండిన స్వరంతో ఇలా అడిగింది ఇప్పుడు ఎలా ఉంది ఆమె వైపు కళ్ళు విప్పి కేశవ్ చూశాడు నేల మీదకు దిగిన ఇంద్రధనుసులా ఉంది ఆమె కేశవ్ కళ్ళకి ఇందాకటి వ్యక్తి మాట్లాడిన భాష కేశవ్కు అర్థం కాలేదు కానీ ఆమె మాట్లాడిన భాష కేశవ్కు స్పష్టంగా అర్థమవుతోంది అయితే అది ఈవిడ సొంత భాష కాదని నేర్చుకుని మాట్లాడుతోందని ఇట్టే తెలిసిపోయింది నేనెక్కడున్నాను మీరెవరు కేశవ్ అడిగాడు మీరు మా ఇంట్లో ఉన్నారు నా పేరు చంబ్లీ ముఖర్జీ ఇంట్లో అందరూ చంబ్లీ అంటారు వీరు మా డాడీ పేరు గురుముఖర్జీ కుర్చీలో కూర్చుని ఉన్న వ్యక్తిని చూపిస్తూ అంది గురుముఖర్జీ జవాబుగా మళ్ళీ చిరునవ్వు నవ్వాడు నన్ను మీరు ఎక్కడ నుంచి తెచ్చారు అడిగాడు కేశవ్ మీరు కొత్త వలస దగ్గర రోడ్డు మీద పడి ఉన్నారు మీరు ఆ సమయంలో స్పృహలేని స్థితిలో ఉంటే ఒంటి నిండా గాయాలతో తీవ్రమైన పరిస్థితిలో ఉన్నారు ఆ సమయంలో కారు అటు పక్కకి రాకపోతే మీ ప్రాణానికి ప్రమాదం సంభవించేది చమిలీ చెప్పింది కేశవ్ చమిలీ ముఖం వైపు చూశాడు మనసుతోనే నవ్వుకున్నాడు ఈ మానవులు ఎంత దుర్బలులు శివుడు తనకు ఒక సంవత్సరం ఆయుర్దాయాన్ని ఇచ్చాడు మరి తెరలా తను ఎలా మరణిస్తాడు ఈ యువతి యువతి తండ్రి ఇద్దరూ కరుణాత్ముల్లా ఉన్నారు వీరికి కృతజ్ఞతలు చెప్పడం తన కర్తవ్యం మీరిద్దరూ నా కోసం శ్రమ తీసుకున్నారు కృతజ్ఞుణ్ణి అని కేశవ్ చమిలీ వైపు ఆమె తండ్రి వైపు చూస్తూ అన్నాడు ఎత్తుగా భారీగా ఉన్న గురుముఖర్చి కుర్చీలో నుంచి లేచాడు కేశవ్ దగ్గరగా వచ్చాడు కేశవ్ వైపు చూస్తూ రెష్ తీసుకోండి మీకేమైనా కావాలంటే చమిలీని అడగండి అని చెప్పి కూతురు వైపు తిరిగి నేను క్లబ్ వరకు వెళ్ళొస్తాను రాత్రి ఏడు గంటలకి వస్తానన్నారు డాక్టర్ ఇంకేమైనా తీసుకురానా బజార్ నుంచి అని అడిగాడు అక్కర్లేదు అన్నీ ఉన్నాయి తమ్ చమిలీ చెప్పింది ఖర్చి బయటికి వెళ్ళిపోయాడు కేసో ఒక క్షణం చమిలీ వైపు చూశాడు చమిలీ తూచితూచి తెలుగు భాష మాట్లాడుతోంది సమాధానం వెంటనే చెప్తోంది ఆ మాట్లాడేటప్పుడు పెదాలు సన్నగా వంకర తిరగటం బుగ్గల మీద చిన్న సొట్టలు పడటం వింతగా అంతగా అందంగా ఉంది ఆమె బుగ్గల వైపు ఆమె పెదవుల వైపు ఒక క్షణం చూశాడు కేశవ్ ఆ రోజుల్లో ఆడవాళ్ళు ఇలా మాట్లాడేవాళ్ళు కాదు ఇలాంటి దుస్తులు ధరించేవారు కాదు ఇలా మగవాళ్ళ వైపు చూసేవారు కాదు అప్పటి స్త్రీలు ఎంత కోమలంగా మృదువుగా లావణ్యంగా ఉండేవారు వాళ్ళ కళ్ళు బాదం కాయల్లా ఉండేవి ఆ కడురెప్పల మీద సిక్కు బరువుగా వేలాడుతూ ఉండేది వాళ్ళు మాట్లాడే పరిస్థితి అతి సున్నితంగా ఉండేది వాడు మగ వారు మగవారిని చూసి పక్కకు తప్పుకునేవారు ఎవ్వర భారంతో కంపించిపోయేవారు మరి ఇప్పటి స్త్రీలు కాలంలో ఎంత మార్పు ఆ మార్పును ఒక్క క్షణం తరచుకుని కేశవ్ ఆశ్చర్యపోయాడు మీ స్వస్థలం ఏది అడిగాడు కేశవ్ ఆలోచనల నుంచి పేరుకుని బెంగాల్ అదెక్కడ అదెక్కడుంది మీరు పడుకుని ఉన్న చోటికి ఖచ్చితంగా కింది భాగంలో అంది నవ్వుతూ అంటే పాతాళంలోనా అన్నాడు కేశవ్ అమాయకంగా అవును మెల్లగా జవాబిచ్చింది పాతాళంలో అయితే మాయల ఫకీర్లు మంత్రగాళ్ళు ఉంటారు ఇప్పుడున్నారా అని అడిగాడు ఆసక్తిగా కేశవ వైపు భావం లేని చూపుతో చూసింది చెంలి తెచ్చి అడు తెలిసి అడుగుతున్నాడా అజ్ఞానంతో జరు అడుగుతున్నాడా ఏమిటి మనిషి అని అనుకుని మాయల ఫకీర్లు మంత్రగాళ్ళు ఎప్పుడో మట్టిలో కలిసిపోయారు మిస్టర్ అయినా మీరు ఏ యుగం వారు మాట్లాడుగుతున్నారు అని ఆశ్చర్యంగా అడిగింది చంబ్లి ఆ మాటకు కేశవ్ నొచ్చుకున్నాడు ఆమె ప్రశ్నకి ఎలా జలా జవాబు ఇవ్వాలో తెలియలేదు నేను పాత పుస్తకాల్లో లేండి అంతే అన్నాడు భలే విచిత్రంగా ఉన్నారు మీరు ఆంధ్ర మనుషులు ఎప్పుడూ పాత పుస్తకాలు పాత వాసనలు పాత మనుషులు కొంచెం కూడా కొత్త రకం కొత్తదనం రాలేదు మనుషులతో కూడా కలవలేదు ఈ ఆంధ్ర వచ్చిన దగ్గర నుండి ఇలాంటి మాటలే వింటున్నాను చెంబ్లీ స్వరంలో కాస్త విసుగు ధ్వనించింది ప్రాచీన పురాణాలు కావ్యాలు ప్రబంధాల్లో ఎన్నటికీ మారని శాశ్వత ఉంటాయి కదా అని అన్నాడు కేశవ్ గొప్ప జీవిత సత్యాలు లేండి అని ఆ మాటలు కొట్టిపారేసింది చమ్లి చమ్లి చాలా రకం మనుషులు చూసింది కానీ ఇలా ఆధునికత రూపంలో కనిపిస్తూ ప్రాచీనం నిలు ప్రాచీనం నిలువెల్లా ఉన్న మనిషిని చూడటం మాత్రం ఇప్పుడే అందుకే అతను ఏ ప్రశ్న అడిగినా వెతుక్కోకుండా జవాబిస్తోంది చమ్లీ ఒకసారి కేశవ్ వైపు ఓరకంట చూసింది గడ్డంగా పెరిగిన చుట్టూ ఆ ఎర్రటి గడ్డం తీసేస్తే కేశవ్ అద్భుతంగా హిందీ సినిమా యాక్టర్లా అందంగా ఉంటాడనుకుంది అతని శరీరం కండ కండల వైపు చూసింది నిరంతర శ్రమ క్రమశిక్ష క్రమశిక్షణతో వ్యాయామంతో పెంచుతున్నట్లుగా ఉన్నాయి ఆ కండలు ఆచ్ఛాదిన అతని భాగం కటిస్థలం నావి ప్రాంతం చూసి చూస్తూ అలా ఉండిపోయింది అతను తనను ఒకసారి కౌగిలించుకుంటే ఎంత బాగుంటుందో అనుకుంది అతని వెచ్చని బిగి బిగు ఎత్తున కౌగిలిలో తనుంటే కాసేపు ఒక విచిత్రమైన వాస్తవం కానీ కలను వాస్తవంగా ఊహించుకుని ఆనందించింది చమిలి వెంటనే తీరుకుంది సారీ నేను ఇంతవరకు మీ పేరేమిటో తెలుసుకోలేదు అంది కేశవ్ ఏం చేస్తూ ఉంటారు వాయిస్తానన్నాడు నిర్లిప్తంగా నిజంగానా చమ్లి గొప్ప ఆనందంతో ఆ మాట అంది మేము మీ మద్రాసులో మీ ఆంధ్రాలో అభివృద్ధి చెందిన సంగీతం మీద పరిశోధన చేయడానికి బెంగాల్ నుండి వచ్చాం మా పరిశోధన కాలం ఐదు సంవత్సరాలు జానపద శాస్త్రీయ సంగీతాలు రెండు మా పరిశోధనలో ఉన్నాయి సితార్ వైలిన్ కన్నా వీణ చాలా పాత వాయిద్యం కాదు చమ్లి రకరకాల చకచకా చెప్పుకుంటూ పోతోంది సితార్ అంటే మీకు సితార్ అంటే తెలీదా ఆశ్చర్యంగా అడిగింది తెలియదు రెండో పేరు ఏమిటన్నారు వయోలిన్ రమ్లీ కళ్ళు చమ్లీ కళ్ళు ఆశ్చర్యంతో అయ్యాయి సితారు వైలిన్ అంటేనే మీకు తెలియదు మీరలాంటి వీణా వాయిద్యలు వీణా విద్ విద్వాంసులండి బాబు అయితే మీకు అబద్ధమైన చెప్పి ఉండాలి మీరు లేదా చిన్న క్రాక్ అయినా అయి ఉండాలి అంది నవ్వుతూ జాలిగా చమ్లీ వైపు చూశాడు చూసి ఇలా అన్నాడు నేను ఎక్కడి నుండి వచ్చానో అక్కడ ఎవరికి సితారు ఏమిటో బయలునేమిటో ఏ తెలియవు మీకు అసలు ఒక విషయం తెలియదు నేను ఎప్పుడూ అబద్ధం చెప్పను నేను ఎక్కడి నుంచి వచ్చానో అక్కడ అబద్ధానికి మించిన పాపం మరొకటి లేదు అది నిస్వార్థంగా చెప్పాడు అతను వెంటనే రమ్లీ చమ్లీ ఇలా అడిగింది మీరెక్కడి చూస్తున్నారు చాలా దూరం నుంచి అంటే ఎంత దూరం చమ్లీ మళ్ళీ అడిగింది చెమ్లీ కళ్ళవైపు సూటిగా చూస్తూ కొన్ని వందల సంవత్సరాల దూరం నుంచి అన్నాడు అప్పుడు చెమ్లీ మళ్ళీ ఇలా ఉంది ఈ ఆంధ్రాలో రెండు రకాల మనుషులున్నారు ఒక రకమేమో పూర్తిగా పాశ్చాత్య జోరణిలో వాళ్ళనే అనుకరిస్తూ వాళ్ళలా తమను తాము ప్రవింపజేసుకుంటూ కనిపించేవారైతే రెండో రకం వారు జానపదులు అసలు ఎక్కడున్నామో ఎలా బతుకుతున్నామో మన కాలం ఏమిటో ఇవేవి పూర్తిగా మర్చిపోయి అప్పుడెప్పటినుంచో వస్తున్నా పొడుపు కథల్ని పట్టుకుని ఆ కథల్లాగే ఉంటారు అని ఒక్కసారి గట్టిగా ఊపిరి పీల్చుకుని మీరు అనుచరుల్లా కనిపిస్తున్నారే గుహల్లో నుంచి ఇప్పుడే బయటికి వచ్చిన మునిలా మాట్లాడుతున్నారే అంది అవును నేను మనిషినే నేను మునినే రాతి మనిషిని అన్నాడు కేశవ్ బుద్ధుల్లాగే ఉన్నారు లెండి అంది చంలి ఒక క్షణం వారి మధ్య మౌనం మీరే రకం వాళ్ళని ఇష్టపడతారు కేశవ్ ఉత్సాహంతో అడిగాడు చమ్లి ఒకసారి విశాలంగా ఉన్న కేశవ్ నీలి కళలోకి చూస్తూ మరుక్షణంలో వాటిల్లో లీనమైపోయి నెమ్మదిగా అంది నాకు మౌనం ఇష్టం మనుషులు మనసులు మాత్రం కాదు అంది లత లేచింది అని లేచింది ఇం చమ్లి పక్కనే టేబుల్ మీద ఉన్న బత్తాయి కళ్ళలోని కళ్ళలో నుంచి రసం తీస్తూ అప్పుడప్పుడు ఓరకంట కేశవ్ని కనిపెడుతోంది కేశవ్ తల మీద తలగడ మీద తల పెట్టుకుని ఎదురుగా తిరుగుతున్న సీలింగ్ ఫ్యాన్ వైపు చూస్తున్నారు మూడు రోజులు గడిచాయి నాలుగో రోజు ఉదయం ఇంటి ముందు తోటలో సంపెంగ చెట్టు కింద కూర్చున్నారు చంబ్లీ కేశవ్ వారికి దూరంగా కృత్రిమమైన చేపల చెరువు ఉంది అందులో రకరకాల చేపలు తిరుగుతున్నాయి ఆకాశం రంగు చీర జాకెట్టు వేసుకుంది ఉదయాన్నే తలస్నానం చేయడం వల్ల ఆ తల ఇంకా ఆరలేదు ప్రస్తుతం ఆమె జలపాతం లాంటి చుట్టూ చిక్కుముడులు విప్పుకుంటోంది ఇంకా ఆమె కళ్లకు కాటుక పెట్టకోలేదు నుదుట పుట్టు పెట్టుకోలేదు ఆమె ఎదురుగా కూర్చున్న కేశవ్ బూడిద రంగు పైజమ పాలరంగు లాల్చి వేసుకుని కూర్చున్నాడు వారి మధ్య అందమైన టీపాయింది మిమ్మల్ని అలా కొట్టి పారేసిన వాళ్ళెవరు అని అడిగింది ఏమో నాకు తెలియదు తెలియకపోతే ఎందుకు కొడతారు ఆశ్చర్యంగా ప్రశ్నించింది చంబ్లి మళ్ళీ ఆంధ్రాలో ఇలాంటివి జరగడం మామూలుగా ఉంది ఒకరినొకరు తెలియకుండా పెళ్ళిళ్ళు చేసుకుంటారు పిల్లలు పుడతారు స్నేహాలు చేసుకుంటారు శత్రుత్వాలు పెంచుకుంటారు ఇది మామూలేగా అంది ఎక్కసంగా మీరన్నమాట తప్పు నేను చెప్పే కథ వింటే వారు ఎందుకు కొట్టారో మీరే నాకు చెప్పగలుగుతారు అన్నాడు కేశవ్ అలాగా నవ్వుతూ ముందుకి పడ్డ జుట్టుని వెనక్కి తోసుకుంటూ అంది చంబ్లి చెప్పండి అయితే కేశవ్ మొత్తం కథ చెప్పడం ప్రారంభించాడు తనకు శివుడు వరమివ్వడం దగ్గర నుంచి నడిరోటి మీద నిస్త్రాణంగా పడి ఉండంత వరకు చెప్పి చెంబ్లీ కళ్ళవైపు చూశాడు చెంబ్లీ ఆశ్చర్యంగా కేశవ్ వైపు చూస్తూ ఉండిపోయింది ఇదంతా నిజమేనా మీరేమైనా కథలు రాస్తారా అని అడిగింది కథలాయడానికి నేనేం వ్యాసున్నా అని ప్రశ్నించాడు కేశవ్ ఇది జరిగిన కథ అని ఎవరికైనా చెప్తే నమ్మరు అంతా గమ్మత్తుగా విచిత్రంగా ఉంది ఇట్ ఈజ్ ఇంపాసిబుల్ మీరు కొన్ని సంవత్సరాల కిందటి గాడ్ మరి మరి మీ అందం మీ చూపు మీ ఆకారం అప్పటి కాలానికి చెందినవేనా అని ఆశ్చర్యంగా అడిగింది చెమ్లి అవును అందుకే మీలో ఒక విలక్షణత్వం ఉంది అని కేశవు దగ్గరగా వచ్చింది చెమ్లి అతని చేతిని తన చేతిలోకి తీసుకుంది అరచేతి వేళను తాకి చూసింది ఆ అరచేయి గంధపు చెక్కలా ఉంది తన బుగ్గలకి ఆ చెయ్యి ఆనించుకుంది ఏమిటిది అన్నాడు కేశవ్ అతనికి కూడా ఆ స్పర్శ వింతగా ఉంది అతని నరాలు అతని హృదయం ఆ అందమైన అమ్మాయి చేతి స్పర్శకు జివ్వుమంటున్నాయి ఇదా అనుభూతి అని నవ్వేసి చేతిని వదిలేసి కేశవ్ నీలి కళ్ళవైపు హాయిగా చూసింది చమ్లి కేశవ్ మాత్రం ఆ చూపులకి తట్టుకోలేకపోయాడు నెల రోజులు గడిచాయి కేశవ్ ఆరోగ్యం బాగా కుదుటపడింది చేతులకి కాళ్ళకి ఉన్న కట్లు ఊడదీశారు ఇంకా తల మీద కాళ్ళ మీద మాత్రం కట్లు అలాగే ఉన్నాయి చంలీ తనే స్వయంగా కేశవ్ చేతులకు నూనె పట్టిస్తోంది కేశవ్ పనులన్నీ చంలీయే స్వయంగా చేస్తోంది అంత సున్నితమైన అమ్మాయి తన కోసం కష్టపడడం చూసి కేశవ్ మనసు కృతజ్ఞత నిండి కృతజ్ఞతతో నిండిపోయింది ఆ రోజు కేశవ్ వేళ్లను చంలీ నూనెతో పట్టిస్తోంది ఒక్కొక్క వేలు ఇంతంత పొడవుగా ఉన్నాయి ఆ చేతి వేళ్ల పొడవు ఎప్పటికీ చమ్లీని ఆనందపరుస్తోంది ఈ కళ్ళను రోజూ చూస్తున్నాను రోజురోజుకి వింతగా కనిపిస్తున్నాయి అని అడిగి అరే నిన్న రాత్రి జ్ఞాపానికి జ్ఞాపకానికి వచ్చింది నేను ప్రశ్న అడగనా అంది అడగండి ఏ అన్నాడు కేశవ్ అది కాదు శివుణ్ణి చూశారు కదూ మీరు అంది మీ బంట్రోజు శివుడా రోజు చూస్తూనే ఉన్నాను కదండి ఉదయాన్నే వాడు కాఫీ కూడా ఇచ్చి వెళ్ళాడు కదా అన్నాడు కేశవ్ అబ్బా పిచ్చిమాలోకం దొరికిందండి మా ప్యూన్ శివుడు కాదండి బాబు గాడ్ శివ శివుడు ఈశ్వరుడు ఆయన్ని చూశారు కదా అని అడిగింది కళ్ళు ఇంతింత చేసుకుని అవును చూశాను ఆయన దగ్గరే కదా నేను వీణావాదకుణ్ణి అన్నాడు కేశవ్ మరి అయితే ఆయన చేతివేళ్ళు మీ వేళ్ల కంటే పొడవుగా ఉంటాయా చెప్పండి 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 ప్లీజ్ అని చిన్నపిల్లలా కేశవ్ గెడ్డం పట్టుకుంది చెంబ్లి అవును పొడవుగానే ఉంటాయి అని చెప్పారు కేశవ్ మీరేమీ అనుకోకపోతే ఇంకో చిలిపి ప్రశ్న అడగనా అని అడిగింది అడగండి పార్వతిని చూశారు కదా మీరు అదేనండి శివుడి భార్య ఉత్సాహంతో ఊగిపోతూ ఆగి ఆవిడ చీరలు కడుతుందా జాకెట్లు ఇంకా అని ఆగిపోయి ఓరగా కేశవ్ వైపు చూసింది చెంలి మామూలు మీలాగే కట్టుకుంటారామే అని చెప్పాడు ఒక్క క్షణం కేశవ్ చూపులు ఆమె చీర వైపు వెళ్ళాయి ఆ చూపుల్ని స్పష్టంగా చూసిన చమ్లి బుగ్గల మీద నుడు దోబూచిలాడాయి పార్వతీదేవి అందంగా ఉంటుందా అని తలదించుకుని అడిగింది చమ్లి మీ అంత కాదులేంటి అన్నాడు కేశవ్ నవ్వుతూ ఆ అంతా బడాయి ఎంతైనా దేవతలు దేవతలే నాకన్నా ఎన్నో రెట్లు అందంగా ఉంటుందావిడ అంది చమ్లి ఆ మాటకు కేశవ్ జవాబు చెప్పలేదు సూటిగా చమ్లీ వైపు చూస్తూ మీరు అందంగా ఉంటారు అని మాత్రం అన్నాడు ఆ మాటకి చంబ్లీ జవాబివ్వలేదు ఆ విషయం అక్కడితో ఆగిపోయింది ఉన్నట్టుంది చంబ్లీ వైలిన్ వాయిస్తాను వింటారా అంది కేశవ్ ఉలిక్కిపడి చంబ్లీ వైపు చూశాడు రోజు వైలిన్ ఎలా ఉంటుందని అడిగారు కదా ఈరోజు నేను వైలిన్ వాయిస్తాను వినండి అంది అంతకన్నానా వినిపించండి అన్నాడు చంబ్లీ వెంటనే పక్కనున్న గదిలోకి వెళ్ళింది కొన్ని నిమిషాల తర్వాత చేతిలో వయోలిన్తో కేశవ్ ఉన్న గదిలోకి వచ్చింది కేశవ్ ఉత్సాహంగా వయోలిన్ వైపు చూశాడు ఏది ఒక్కసారి నన్ను చూడనివ్వండి అన్నాడు చెమ్లి ఆ వయోలిన్ కేశవ్ చేతుల్లో ఉంచింది కేశవ్ చాలాసేపు దాన్ని అటూ ఇటూ తిప్పి పరీక్షించి చూశాడు నున్నగా ఉన్న వయోలిన్ కమాన్ని పదే పదే తడిమాడు తంత్రులు మీటాడు చివరికి ఓ ఇది వీణలో సగభాగం అన్నాడు చెమ్లి వయోలిన్ని తన చేతిలోకి తీసుకుంది కిటికీ దగ్గరకు నడిచి కిటికీకున్న పరదాలను తొలగించింది వయలున్ని గుండెలకి ఆంచుకుని నిలబడింది ఆమె వేళ్ళు వయలున్ తద్దులపై అతి సున్నితంగా కదులుతున్నాయి నెమ్మదిగా ఆమె కంఠం విని విప్పింది పాట మొదలయ్యింది రెల్లు పువ్వు గుండె మీద తినటీగా మనసు మల్లె గాలి వయసు నిండా రొదలు చేసే సొగసు వెన్నెలెక్కడుంటాడమ్మా కడలెక్కడుంటుందమ్మా గుండెలోని పరువు దానికర్థం ఏమిటమ్మా మనసులోన తరువు దానికర్థం ఏమిటమ్మా పువ్వు గుండె మీద తేనెటీగ మనసు మల్లెగాలి వయసు నిండా రొదలు చేసే సొగసు ఆ పాట బాగుంది చమ్లి సన్నటి గొంతులో నుంచి అమృతం బొలుకుతున్నట్లుగా ముత్యాలు జలజల రాలుతున్నట్టుగా ఆ పాట ఉంది మానవలోకంలో మొట్టమొదటి పాటను వింటున్నాడు కేశవ్ సూటిగా గుండెల్లోకి దూసుకువెళ్లి ఆత్మతంత్రులను మీటుతున్నట్టుంది ఆ పాట కేశవ్ కళ్ళు మూసుకుని ఆ రాగ ప్రవాహంలో తేలిపోతున్నాడు మళ్ళీ పాడవా అన్నాడు రెల్లు పువ్వు గుండె మీద తేనెటీగ మనసు మల్లెగాలి వయసు నిండా రొదలు చేసి సొగసు వెన్నెలెక్కడుంటాడమ్మా కడలెక్కడ ఉంటుందమ్మా గుండెలోని బరువు దానికి అర్థం ఏమిటమ్మా మనసులోని దరువు దానికి అర్థమేమిటమ్మా పువ్వు గుండె మీద మనసు మల్లెగాలి వయసు నిండా రొదలు చేసి సొగసు సూటిగా గుండెల్లోకి తీసుకెళ్లిపోయి ఆత్మతంత్రులను మీటుతున్నట్టుందా పాట కేశవ్ కళ్ళు మూసుకుని ఆ రాగ ప్రవాహంలో తేలిపోతున్నాడు ఎంతసేపు అలా గడిచిపోయిందో తెలియదు ఒక రాగం కేశవ్ చేతి మీద ఒక రాగం కేశవ్ కనురెప్పల మీద ఒక రాగం కేశవ్ గుండె మీద మరో రాగం అతడి గుండె గోడల మీద మరో రాగం అతడి మంచం మీద అతడి ఒడిలో అతడి పక్కనే కూర్చున్నాయి ఇంతలో ఇంకో రాగం అతడి చెవితిలో కుసుగుసలాటం మొదలయింది ఎలా ఉంది కేశవ్ అంతలో పాట ఆగిపోయింది కేశవ్ తన్మయత్వంతో కళ్ళు రెండు మూసుకుని ఉన్నాడు అతడి కళ్ళ నుంచి కన్నీ కన్నీరు ధారలుగా ప్రవహిస్తోంది ఆ మాటకు కళ్ళు విప్పి చూశాడు కేశవ్ అప్పుడు ఇలా అన్నాడు ఆకాశం నిండా తెల్లటి మబ్బులు కుమికూడి ఉన్నాయి ఆ మబ్బులను తాకుతూ ఒక దేవదారు వృక్షం నిలబడి ఉంది గట్టు మీద ఆ చెట్టు నీడలో పర్ణశాల లాంటి ఓ ఇల్లుంది మెత్తటి మంచు చల్లగా మెల్లగా నిశ్శబ్దంగా జారి పడుతోంది చల్లటి తెల్లటి మంచు పరిమళాలు వెదజల్లుతున్న మంచు తెల్లటి పట్టులాంటి మెత్తటి మంచు ప్రేయసి ఎద పిలుపులాంటి మంచు కన్నతల్లి ప్రేమలాంటి మంచు జారి పడుతోంది కేశవ్ ఒక అద్భుతమైన అనుభూతిలో నుంచి బయటకొచ్చాడు కేశవ్ ఆగిపోయాడు అంతవరకు కేశవ్ మాటలని అపురూపంగా వింటూ స్తంభించిపోయి నిలబడి ఉన్న చెమ్లి గుండెనుండగా ఓ దీర్ఘ శ్వాస పీల్చుకుంది నెమ్మదిగా ఇలా అంది పాట అంత బాగుందా కేశవ్ దివ్య సంగీతం శాస్త్రీయ సంగీతం మాధుర్యం నాకు ఇప్పటివరకు తెలుసు కానీ కొత్తదైన ఈ సంగీతం ఈ గీతం ఇచ్చిన అనుభూతిని నేను ఇదివరకెప్పుడు పొందలేదు ఇది నిజం ఈ గీతాన్ని ఏమంటారు అని అడిగాడు ఇది ఒక జానపద గీతం పూర్తిగా ఆ స్లాంగ్ నాకు తెలియకపోవడం వల్ల మామూలుగా పాడాను ఇదే మీకు నచ్చింది అన్నది చెమ్లి మాటకు జవాబివ్వకుండానే అడిగాడు కేశవ్ నాకు వైలిన్ నేర్పుతావా నేర్పుతారా చెమ్లీ ఆనందంతో ఉక్కిరి బిక్కిరి అయిపోయింది ఓ నాట్ వెంటనే వయలిన్ కేశవ్ చేతుల్లో ఉంచింది పదివారాలు గడిచాయి కేశవ్ పూర్తిగా ఆరోగ్యాన్ని పుంజుకున్నాడు ఈ పది వారాల కాలంలో చమ్లీ శిష్యరికంలో వయలిన్ నేర్చుకున్నాడు ఇప్పుడు వయలిన్ వాయించగలుగుతున్నాడు ఆ రోజు చిమ్లి చమ్లీ కేశవ్ను ఒక ప్రశ్న వేసింది మీకు వైలిన్ నచ్చిందా నచ్చింది కానీ ఏవో తెలియని ప్రదేశాల్లో తిరుగుతున్నట్లు అనిపిస్తోంది దారి కొత్తగా కఠినంగా ఉంది అయినా ఉత్సాహంగానే ఉంది మరి వీణ హఠాత్తుగా అడిగింది చెమ్లి వీణ నా ఆత్మ అత్యంత మెత్తగా అన్నాడు కేశవ్ అయితే వైలిన్ మీ ఆత్మ తన్ తంత్రులను మేట్టం లేదా అడిగింది చెమ్లి మీటుతోంది కానీ అది మీ చేతుల్లో ఉన్నప్పుడు కేశవ్ చిరునవ్వు నవ్వుతూ అన్నాడు మళ్లీ ఇలా అన్నాడు వయోలిన్ నా చేతుల్లోకి రాగానే దానిలో ఉండే బాధ చల్లారిపోతోంది తన ఆత్మను నాకు అర్పించడానికి నిరాకరిస్తున్నట్లుగా అనిపిస్తోంది కళాకారుడు తన వాయిద్యాన్ని ప్రేమించాలి కదా అంది చమిలీ కాని మనిషి ఒకసారే కదా ప్రేమించగలుగుతాడు కేశవ్ భారంగా నిట్టూర్పు విడుస్తూ అన్నాడు అబద్ధం మీతో నేను ఏకీభవించను తీవ్రంగా ఉంది చెమిలి గొంతు మనిషి ఒకసారి కన్నా ఎక్కువసార్లు ప్రేమించగలుగుతాడు ఒక వస్తువునే కాక అనేక వస్తువులను ప్రేమించగలుగుతాడు అన్ని వస్తువుల్ని విడివిడిగా ప్రేమించగలుగుతాడు ఏకకాలంలోనూ ప్రేమించగలుగుతాడు అంది ఆమె గొంతు పురుషుడికి కాదు స్త్రీకి కూడా ఇది వర్తిస్తుంది అని కూడా అన్నదామే కానీ మనిషి తనను తాను సంపూర్ణంగా అర్పించుకోవడానికి ఒక ప్రేమ సరిపోతుంది ప్రేమంటే రెంటి కలయిక మాత్రమే మాత్రమే ప్రేమంటే రెండే రెండు హృదయాలు సంగమ స్థానం ఈ విషయం సాదా పేదవాడి దగ్గర నుంచి లక్షాధికారి వరకు కళావిహీనుడి దగ్గర నుంచి కళాకారుడి వరకు అందరికీ తెలుసు అని చెప్తూ ఈ సంగతి మీకు తెలియదని అనుకోవాలా నేను అని ప్రశ్నించాడు ఆ ప్రశ్నకు చంబ్లీ జవాబు చెప్పలేకపోయింది కాసేపు తటపటాయించింది ఆ తరువాత ఆ విషయం గురించి మాట్లాడటం మానేసి మీరు ఈ వైరుని ప్రేమిస్తే అది నా చేతుల్లో ఎలా పలుకుతుందో మీ చేతుల్లోనూ సరిగ్గా ఆ విధంగానే పలుకుతుంది అంది మీ మాట నిజమే కానీ నేనేం చేయను నా భాష చాలా పాతది అన్నాడు మీరంతా చాదస్తం చమ్లీ ముఖంలో కొద్దిగా కోపం చోటు చేసుకుంది వైలిన్ భాషలో వీణ భాషలో తేడా ఏముంది సరే ఈరోజు మీకు యూదుల మన్హన్ సంగీతం వినిపిస్తాను అలాగే రెండు మూడు భాషల్లో సంగీతం వినిపిస్తాను విని చెప్పండి అని చమ్లీ లేచి నిలబడింది చమ్లీ వాళ్ళుండేది పెద్ద భవనం ఊరికి చాలా చివరిగా ఉంది మూడంతస్తుల భవనం అది మొదటి అంతస్తులో ఎవరో అత్తెకుంటున్నారు రెండు మూడు అంతస్తుల్లో చెమ్లీ కుటుంబం ఉంటుంది ఇన్ని నెలల కాలంలో కేశవ్ తన గది పైట కింద ఆవరణ తప్ప ఎటు వెళ్ళలేదు కొన్నాళ్లపాటు ఎక్కడికి వెళ్ళొత్తని కదలత్తని డాక్టర్లు చెప్పడం అందుకు కారణం నేనిప్పుడు స్వేచ్ఛగా తిరగొచ్చు కదా అని అడిగాడు కేశవ్ ఏ ఏమీ లేదు ఇన్నాళ్ళు బందికానాలో ఉంచారు గాలికి బయటికి తీసుకెళ్లడం మళ్ళీ గదిలో పెట్టి బంధించేయడం నేనెక్కడున్నానో ఈ రాజ్యాన్ని ఏమంటారు ఏమీ చెప్పలేదు మీరు అని అమాయకంగా అన్నాడు కేశవ్ ఏమిటిది రాజ్యమా ఆ మాటకు తెరలు తెరలుగా నవ్వింది చెమ్లి మనిషే ఇంకా మీరు మా లోకంలోకి రాలేదన్నమాట అని రండి ఇవాళ పై టెర్రస్ మీద కూర్చుందాం ఈ పట్నం విషయాలు చూపెడతాను అని మూడో అంతస్తు పైకి కేశవుని తీసుకెళ్ళింది చెంలి ఎత్తైన కొండ మీద ఆ ఇల్లు ఉండటం వల్ల ఆ పట్నం అంతా దాని కింద కనిపిస్తోంది సమయం సాయం సమయం ఐదు గంటలవుతోంది దూరంగా పెద్ద పెద్ద రోడ్లు కనిపిస్తున్నాయి ఆ రోడ్ల మీద మగ జనం కనిపిస్తున్నారు రంగుల రంగుల ఎత్తైన బస్సులు కార్లు లారీలు ఆటోలు వింత వింత ప్రపంచం చాలా ఆశ్చర్యంగా చూస్తున్నాడు కేశవ్ ఇంతలో తన చేతిలోని బైనాకులర్స్ తీసి కేశవ్కిచ్చి వీటిలోంచి చూడండి అని చూపెట్టింది కేశవ్ బైనాకులర్స్తో చెమ్లీని చూడమన్న వైపు చూస్తున్నాడు విపరీతంగా రష్గా ఉంది కదా ఆ ప్రదేశం ఆ పక్కనే చెరువులా ఉంది కదా దాన్ని ట్యాంక్ బండ్ అంటారు ట్యాంక్ బండ్ బాగుంది అన్నాడు కేశవ్ అలాగే బిర్లా మందిర్ మలక్పేట టీవీ టవర్ నాంపల్లి స్టేషన్ తదితర చూపుకు కనిపించిన వాటిని గురించి వివరిస్తూ చార్మినార్ ఎక్కడుందో తాము ఏ ఏరియాలో ఉన్నామో చెప్పి అక్కడుండే విశేషాల గురించి చెప్పింది అప్పుడు చటుక్కున కేశవ్ ఒక ప్రశ్న వేశాడు ఇంతకీ ఈ ఊరు పేరేమిటో చెప్పారు కారు అని అప్పుడే ఆకాశంలో దూసుకుని వెళ్ళిపోతున్న విమానం వైపు చూశాడు దానివైపు అలా చూడకండి కానీ మెడలెప్పెడుతుంది దాన్ని విమానం అంటారు అందులో మనుషులుంటారు అంది మనుషులుంటారా నిజంగా చిన్న చిన్న మనుషులుంటారా అని అడిగాడు అమాయకంగా కాదు పెద్ద పెద్ద మనుషులే ఉంటారు ఆ విమానం ఆకాశంలో చిన్నదిగా కనిపిస్తోంది కానీ నేల మీదకి దిగితే చాలా పెద్దదిగా కనిపిస్తుంది అని చెప్పింది చెప్పి ఈ ఊరు పేరడిగారు కదూ హైదరాబాద్ అని అంటారు ఈ రాష్ట్రానికి ఇది రాజధాని అంటే ముఖ్య పట్టణం అన్నమాట ఇది ఒకప్పుడు ముస్లింల రాజ్యం ఆ తర్వాత చాలా పేర్లున్నాయి మార్చుకుని ఇప్పుడు ఇలా అయింది అని చెప్పింది చెమ్లి ఏం పేరన్నారు హైదరాబాద్ మళ్ళీ చెప్పింది చెమ్లి హైదరాబాద్ హైదరాబాద్ ఈ పేరు కేశవ్ గుండెల్లో మారుమోగింది కేశవ్ ఒక్కసారి ఆలోచనలో మునిగిపోయాడు ఆ ఆలోచనలు రెండున్నర నెలలు వెనక్కి వెళ్ళాయి వెనక్కి వెళ్ళిన జ్ఞాపకాలు మధురమైన సువాసనల్ని మోసుకుంటూ ముందుకొచ్చే ఆ సువాసనల పేరు పరిమళ 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 ఇక్కడే ఉంటుంది బహుశా ఈ రోడ్డు మీద జనంలో పరిమళ కూడా ఉందేమో లేక ఆ ట్యాంక్ బండ్ ఒడ్డున పరిమళ కూర్చుని ఉందేమో బిర్లా మందిర్ పాలరాతి ఖర్చు మీద ఏ స్నేహితురాలితోనో పరిమళ కబురు చెప్తోందేమో మ్యూజియంలో ఉందో పబ్లిక్ గార్డెన్లోకి వెళ్ళిందో రవీంద్ర భారతిలో నాట్య ప్రదర్శన ఇవ్వడానికి సిద్ధమవుతోందేమో ఏమో ఏమో అందమైన అమ్మాయిలకు అన్ని కళలు అలవోకగా వస్తాయి పరిమళ ఒక్కసారి పరిమళ రూపం కేశవ్ కళ్ళ ముందు మెదిలింది పది నిమిషాలసేపు సేపు కేశవ్ ఏమీ మాట్లాడలేకపోయాడు ఉక్కిరిబిక్కిరిగా వస్తున్న పరిమళ ఆలోచనలను ఎట్టకేలకు అదుపు చేసుకున్నాడతను చాలా చిత్రం అనిపించింది తను ఒక్కసారి హైదరాబాద్ వచ్చేశాడు ఇన్నాళ్ళు హైదరాబాద్లోనే ఉన్నాడు ఎంతకాలం తను దుర్వినియోగం చేశాడు అప్పుడు చెమ్లి వైపు తిరిగి నన్ను సరాసరి ఇక్కడికే తీసుకొచ్చారా మీరు అని అడిగాడు కాదు విశాఖపట్నంలోని కేజీహెచ్ ఆసుపత్రిలో మీరు వారం రోజులు ఉన్నారు మీతో పాటు నేను ఉన్నాను ఆ తర్వాత మనం వచ్చాం మీకు పూర్తిగా స్పృహ ఇక్కడే వచ్చింది అని చెప్పింది చెమ్లి ఆ మాట విని మళ్ళీ మౌనంలోకి జ్ఞాపకాల మౌనంలోకి వెళ్ళిపోయాడు కేశవ్ ఎక్కడున్నావు పరిమళ నువ్వు నేను నీకోసం నా అమరత్వాన్ని త్యాగం చేసి శివ సన్నిధిని వదులు కేవలం ఒక్క సంవత్సరం ఆయుర్దాయంతో నీ ప్రేమ కోసం నిన్ను వెతుక్కుంటూ బయలుదేరాను కానీ ఇంతవరకు శివుడు నీ దర్శన భాగ్యాన్ని కలిగించలేదు ఎంత అందమైన ముఖం నీది అన్ని కళలో నిండిన ఆ కళ్ళు సూర్యకిరణాలతో చిక్కిన బంగారు రంగు శరీరం పరిమళ ప్రతిబింబం కేశవ్ దగ్గరగా వచ్చింది దూరంగా కనిపిస్తున్న హుస్సేన్ సాగర్ చిరు అలల మీద నుంచి తేలుతూ వచ్చింది మళ్ళీ అంతలోనే దూరంగా కనిపించనంత దూరంగా వెళ్లిపోయింది మళ్లీ దగ్గరగా పరిమళ రూపం కేశవ్తో దోబూచులాడుతోంది చెమ్లి మౌనంగా ఉన్న కేశవ్ వైపు చూసి వయలిన్ అందుకుంది వయలిన్ తంతుల మీద మెత్తటి పొగల శుతిమెత్తని రాగం ఆ సాయంకాలంలో ఆనందంతో పరవశిస్తోంది చెమ్లి ఆలోచిస్తోంది ఎంత అందంగా ఉన్నాడు కేశవ్ ఏదో అపరిచిత లోకాల నుంచి ప్రయాణించి వచ్చిన అద్భుత వ్యక్తి మొట్టమొదటిసారి భారతదేశానికి వచ్చిన ఆర్యుడిలా ఉన్నాడు ఆ ఆర్యుల కంటే ఎర్రటి జుట్టు విశాలమైన నుదురు పరిపూర్ణ పురుషత్వానికి నింపుకున్న వెడల్పైన ఛాతి దృఢంగా ఉన్న మెడ పొడవైన చేతులు కోటేరు లాంటి ముక్కు నీలి కళ్ళు దేవతలను మించిన శరీర ఛాయ తెల్లటి మేఘాల్లో నుంచి ఉదయించిన సూర్యబింబంలా చాలా అందంగా ఉన్నావు కేశవ్ చాలా అందంగా ఉన్నావు నా ఆడోనిస్ కేశవ్ చాలా అశాంతిగా రెండు చేతులు చాపి పిట్టగోడ పట్టుకున్నాడు అప్పుడే హఠాత్తుగా వయలిన్ ఆగిపోయింది పరిమళ రూపం ఆ వయలిన్ రాగంతో పాటే కేశవ్ ఆలోచనల్లోంచి అదృశ్యమైపోయింది కేశవ్ చూపు ఇంకా రోడ్డు మీదే ఉంది భావోద్వేగంతో అలసిపోయిన చెమ్లి నేల మీద కూర్చుండిపోయింది కూర్చుని తలెత్తి కేశవ్ ముఖంలోని భావాలను గమనిస్తోంది కేశవ్ చెమ్లిని గమనించే పరిస్థితిలో లేడు ఆగిపోయిన రాగాన్ని విని ఈ సంగీతం పేరేమిటి అని కేశవ్ సాదాగా అడిగాడు ఒక రాత్రి ప్రేమ విడివడిగా అక్షరాలను పలుకుతూ అంది చెమ్లి మరుక్షణంలో తనను తాను అదుపు చేసుకుంటూ చెదిరిన ముంగురలను సవరించుకుంటూ లేచి నిలబడింది కేశవ్తో ఏమీ చెప్పా చేయకుండా మేడమిట్లు దిగి వెళ్ళిపోయింది ఆ మేడ మీద కేశవ్ ఒక్కడు మసక చీకట్లో జరజరా రోడ్డు మీద జారిపోతున్న మనుషుల వైపు వాహనాల వైపు అప్పుడే ఆ నగరానికి అమర్చిన తోరణంలా వెలుగుతున్న విద్యుత్ దీపాల వైపు చూస్తున్నాడు మూడు నెలలు గడిచాయి ఈ మధ్యకాలంలో పరిమళ ఎక్కడ ఉందో వెతుకుదామనుకున్నాడు కేశవ్ కానీ పూర్తి ఆరోగ్యం కుదుటపడిన తర్వాతే వీధుల్లోకి వెళ్లాలని చూడాల్సిన ప్రదేశాలన్నీ చూడొచ్చని అటు డాక్టర్ గురుముకుర్చి ఇటు చమ్లీ గట్టిగా చెప్పటంతో మరు మాట్లాడకుండా మౌనంగా ఆ జ్ఞాపకాలతో సమయాన్ని గడిపేశాడు ఓ రోజు ఉదయాన్నే చమ్లీ హడావుడిగా కేశవ్ గదిలోకి వచ్చింది రావటంతోనే మీ గౌరవార్థం ఒక పార్టీ ఏర్పాటు చేస్తున్నాను ఆ పార్టీలో నా మిత్రులని మీకు పరిచయం చేస్తాను అని చెప్పింది పార్టీ ఎందుకు అన్నాడు కేశవ్ మీరు పూర్తిగా ఆరోగ్యవంతులయ్యారుగా అందుకు అని చెప్పి మీరు పార్టీలో మాత్రం వయలిన్ వాయించాలి ఇది నా షరతు అనంది వయలినా మీరు ఏమీ అనుకోకపోతే నాదో మాట నేను వీణ వాయించనా అభ్యర్థనగా అన్నాడు కేశవ్ మరి వీణ మన దగ్గర లేదు కదా అని బదులిచ్చింది చమ్లి మరి మీ వీణ ఉండాలన్నారు అని మళ్ళీ ప్రశ్నించింది అది ఆ ఆలయంలో ఉండిపోయింది నిరాశగా అన్నాడు కేశవ్ పోనీయండి పార్టీలో మీరు వీణే గాని మంచి వీణ కోసం నుంచే వేట ప్రారంభిస్తాను నేను అని హామీ ఇచ్చింది చెమ్లి చమ్లి రెండు రోజుల పాటు మ్యూజికల్ దుకాణాలన్నీ గాలించింది కానీ వీణ ఎక్కడా దొరకలేదు కొన్ని సంగీత కాలేజీల్లో వాకప్ చేసినా వారు బయటకు ఇవ్వమని చెప్పేశారు మూడో రోజున కేశవ దగ్గరకు వచ్చి చెప్పింది చెమ్లి దుకాణాలన్నీ వెతికి వచ్చాను బాబు వీణ ఎక్కడా దొరకలేదు పాత సంగీతకారులు వాళ్ళ దగ్గర దొరుకుతుందని రామ్కోటి మ్యూజిక్ కాలేజీలో ఒక లెక్చరర్ చెప్పారు మ్యాక్సిమం ట్రై చేస్తాను దొరకకపోతే పార్టీ రోజున వైలిన్ వాయించక తప్పదు మరి అంది మౌనంగా ఉండడమే తప్ప కేశవ్ జవాబివ్వలేదు ఆ రోజే పార్టీ ఉదయాన్నే ఆరు గంటలకల్లా చెమ్లి వచ్చి కేశవ్ని లేపింది ఒక గంటలో వస్తాను షాపింగ్కి సిద్ధంగా ఉండమని హెచ్చరించి వెళ్ళిన అరగంటకి మళ్ళీ వచ్చింది అబ్బా ఒక వీణ దొరికిందండి కానీ ఆ వీణను అమ్మే మనిషి దాని ఖరీదు వెయ్యి రూపాయలు చెప్తోంది చాలా పాతకాలం వీణలా ఉంది మీరు ఒకసారి చూడండి మీకు నచ్చితే తీసుకుందాం అంది ఎవరా మనిషి అని ప్రశ్నించాడు కేశవ్ పాతబస్తీలోని మెహందీలో ఉండే ఒక ప్రాస్టిట్యూట్ అంది అసహ్యమైన చూపులతో ప్రాస్టిట్యూట్ అంటే ప్రశ్నించాడు కేశవ్ అంటే వ్యభిచారిణి ఉండండి ఆవిని పిలుచుకొస్తాను ఆ వీణం చూతురుగాని అని బయటకు వెళ్ళిపోయింది కొద్ది నిమిషాలు గడిచాక చెమ్లీ మళ్ళీ వచ్చింది ఆమె వెనుక ఒక పాత వేణను పట్టుకుని ఒక యువతి వచ్చింది ఆ యువతిని చూడగానే కేశవ్ ఉలిక్కిపడ్డాడు ఆశ్చర్యపోయాడు దిగ్భ్రాంతిలో మునిగిపోయాడు శోభ ఆ యువతి శోభ శోభ మౌనంగా కేశవ్ వైపు చూస్తూ నిలబడింది ఆమె కట్టుకున్న చీర బాగా మాసిపోయింది ఆమె శరీరం బాగా శుష్కించిపోయింది ఆమె మూడు నెలల క్రితం ఉన్న కోమలత్వం సున్నితత్వం ఎక్కడా లేవు ఒకప్పుడు శోభ చక్కగా అందంగా ముచ్చటైన ఆడపిల్లలా సిగ్గుపడిందని చెప్పటానికి ఇప్పుడు ఆ ముఖంలో ఆ ఆనవాళ్ళు ఎక్కడా లేవు చెమ్లి ఆ అమ్మాయి నేను నీకు చెప్పానే శోభ ఈవిడే అని చెప్పి శోభ ఏమిటిది నువ్వేనా ఆమె దగ్గరికి వచ్చి అడిగాడు శోభ కనుకుట్లలో ఒక కన్నీటి చెల పొంగింది ఉపికి వస్తున్న తుఃఖాన్ని దాచుకుంటూ మీరు చనిపోయారనుకుంటున్నాను నేను వాళ్ళలాగే చెప్పారు అని అంది ఆమె కంఠంలోని మాటలు రావడం లేదు ఆ మాటలు రావాలని ప్రయత్నించినా వాటికి ఆమె మనసులోని గూడు కట్టుకున్న బాధ అడ్డంగా వెళుతోంది కూర్చో శోభ కూర్చో ఆమె ఆ మాటలన్న చెమ్లీ వైపు చెమ్లీ పక్కనే ఉన్న కేశవ్ వైపు ఒక క్షణం చూసింది చూసి ఆ మర్నాడు ఉదయం మళ్ళీ వాళ్ళొచ్చారు మీరు చనిపోయారని చెప్పారు పెళ్లి చేసుకోమని నన్ను ఒప్పించడానికి ప్రయత్నించారు కానీ అందుకు నేను అంగీకరించకపోతే నన్ను కూడా తీవ్రంగా కొట్టారు పది రోజుల పాటు నన్ను చిత్రహింసల పాలు చేశారు అప్పటికీ వాళ్లకు నా మీద నమ్మకం పోయింది నా ఇల్లు మా దేవాలయం అంతా బలవంతాల నా చేత రాయించేసుకున్నారు కాసేపు ఆగింది శోభ తర్వాత ఏం జరిగింది శోభ ఆతృతగా ప్రశ్నించాడు కేశవ్ వాళ్ళ ఐదుగురు ఏ దేవుని ఎదుట నేను అల్లిబిల్లి ఆటలాడుకుని తిరిగానో ఆ దేవుని ఎదుట వాళ్ళు ఐదుగురు వావి వరుసలు కూడా విస్మరించి నన్ను బలవంతంగా అనుభవించారు నెల రోజుల పాటు వాళ్ళు నన్ను నా ఇంట్లో బందీని చేసి తమ సంతోషాన్ని రాత్రి పగలు పొందారు ఆ తర్వాత ఒకరోజు ఆకలితో నీరసంతో దుఃఖంతో తప్పి పడిపోయిన క్షణంలో నన్ను రాత్రికి రాత్రి ఓ లారీలో వేసి ఆ లారీ డ్రైవర్కి డబ్బులిచ్చి ఆ ఊరు దాటించేశారు ఎప్పుడూ మా ఊరే తప్ప ఏ ఊరు వెళ్ళని నన్ను ఆ లారీ డ్రైవర్ విశాఖపట్నం చేర్చాడు రెండు రోజులు అతనే నన్ను పోషించాడు అందుకు ప్రతిఫలంగా మరోసారి నేను అతనికి అయ్యాను తర్వాత ఎక్కడెక్కడ తిరిగానో తెలియదు ఆ లారీ డ్రైవర్ తను ఆ ఊరు నుంచి ఇంకో ఊరు వెళ్ళిపోతూ నన్ను ఆ ఊర్లోని ఒక వేసల కొంపలో అమ్మేశాడు ఒక నెల రోజుల తర్వాత అక్కడి నుంచి నేను రాజమండ్రి వచ్చాను రాజమండ్రి నుంచి ఏలూరు తర్వాత విజయవాడ ఒక పదిహేను రోజులు మాత్రమే ఈ హైదరాబాదు వచ్చి కానీ నేను ఎక్కడికి వెళ్ళినా మీ వీణను మాత్రం వదల్లేదు ఈ వీణే నా దగ్గర లేకపోతే ఎప్పుడో చచ్చిపోయి ఉండేదాన్ని ఈ వీణలో మిమ్మల్ని చూసుకుంటూ ఆ రాత్రి దేవాలయం మండపం మీద మనిద్దరం కలిసి కూర్చున్న క్షణాలని జ్ఞాపకం చేసుకుంటూ ఎన్నెన్నో దుర్మార్గాల్ని భరించాను శారీరక చిత్రహింసల్ని భరించాను ఆ చిత్రాలన్నిటినీ మీ వీణ చూసింది నాకెవరున్నారు నా బాధని చెప్పుకోవడానికి అర్ధరాత్రి కళ విటులు రారని నిర్ధారించుకున్న తరువాత వీణను చేతుల్లోకి తీసుకుని ఆ బాధలన్నట్లే చెప్పేదాన్ని నా బతుకు ఎప్పుడు ఎలా మారుతుందో తెలియదు అంచేత ఈ పవిత్రమైన వీణను ఎవరైనా విద్వాంసులకి అమ్మారని నిర్ణయించుకుని బజార్లోకి వస్తే వీరు కనిపించి కొంటారని తీసుకొచ్చారు శోభ చెప్పడం ఆపింది శోభ కన్నీటి ముద్దలా వణికిపోతోంది తను ఎదుర్కొన్న కష్టాలను చెప్పిన శోభ భోరుమని ఏడ్చేసింది ఊరుకో శోభ ఊరుకో అని మాత్రం అనగలిగాడు కేశవ్ ఇంతలో హ్యాండ్ బ్యాగ్లో నుంచి వెయ్యి రూపాయలు తీసి శోభ వైపు చూస్తూ తీసుకో అంది చెమ్లి శోభ నోట్ల కట్టల వైపు చూడటం లేదు కేశవ్ వైపు చూస్తోంది ఇదిగో నిన్నే అని మళ్లీ పిలిచింది చెమ్లి శోభ తల తిప్పి చెమ్లీ వైపు చూసింది నాకిప్పుడు డబ్బుతో పని లేదు శోభ అంది మరి నాకు నా భర్త కావాలి శోభ కేశవ్ వైపు చూస్తూ అంది ఎంత అణుచుకుందామన్నా ఆమె కళ్ళ వెంట ప్రవహిస్తున్న కన్నీళ్లు ఆగడం లేదు ఈయన నీ భర్త కాదు అందమైన చెమ్లీ ముఖంలో మొదటిసారి కోపాన్ని చూశాడు కేశవ్ మళ్ళీ చెమ్లీ ఇలా అంది నీకు డబ్బు కావాలంటే ఈ వెయ్యి రూపాయలు తీసుకో లేదా ఇక్కడి నుంచి వెంటనే వెళ్ళిపో నాకు నా భర్త కావాలి శోభ ఆరాధనగా ఆప్యాయంగా కేశవ్ వైపు చూస్తూ అంది ఇక్కడ నీ భర్త ఎవరూ లేరు నీకు కావలసిన డబ్బు కన్నా వెయ్యి రూపాయలు ఇంకా ఎక్కువ తీసుకో లేకపోతే నీకు ఇంకా ఎంత కావాలో అడుగు చెమ్లీ అరిచినట్లుగా అంది ఆ మాటకు శోభ గొంతుల మెల్లగా మాటలు వచ్చాయి నాకు నా భర్త లభించినప్పుడు ఈ డబ్బు నాకెందుకు ఈ వీణ కూడా నాది కాదు కానీ నిన్నటి వరకు ఈ వీణ నేను అని మా బంధం ఆజన్మాంతమని అనుకున్నాను కానీ ఇవాళ ఆయన మౌనాన్ని చూసిన తర్వాత ఏ రాగం వాయిస్తే ఆ రాగం పలికే తీగకు రాగం మీద ఎందుకు మమకారం ఉంటుందని తెలిసింది అని మౌనంగా ఏమీ మాట్లాడకుండా చెమ్లి వైపు చూస్తూ నిలబడ్డ కేశవ్ వైపు చూసి నేను శారీరకంగా మాత్రమే మరణమయ్యాను మరేది కూలేక నా ఆడతనంతో బ్రతుకుతున్నాను కానీ నా మనసు మరణం కాలేదు ఆ మనసు దేవలోకం నుంచి ఊడిపడింది కాదు అని అంది ఆ మాటలు కేశవ్ గుండెకు సూటిగా తగిలాయి కానీ అతనేమీ మాట్లాడలేదు అతను శోభ వైపు చూడలేదు శోభ తన చేతిలోని వీణ వైపు ఒకసారి చూసి దానిని రెడ్డి కళ్లకు అద్దుకుని ముందుకు నడిచింది కేశవ్ పాదాల దగ్గర వేణని ఉంచింది కేశవ్ రెండు పాదాలకు వంగి నమస్కరించింది వెంటనే వెనుతిరిగింది మరి వెనక్కి చూడకుండా వేగంగా ఆ గదిలో నుంచి బయటకు వెళ్లిపోయింది శోభ